మహబూబ్ నగర్ జిల్లాను సస్య అమలం చేయడమే తమ లక్ష్యమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి అమీసాపూర్ మీదుగా హన్వాడ వరకు ఏర్పాటు చేయనున్న లెఫ్ట్ కెనాల్ పనుల డిజైన్ పరిశీలించారు. ఎవరు అడ్డుపడినా అభివృద్ధి పనులు ఆగవన్నారు. రైతుల సంతోషమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి మహబూబ్నగర్ జిల్లాలో పాత మహబూబ్నగర్ జిల్లాలో 30-40% నీళ్ళు ఇవ్వడం జరిగింది. జడ్చర్ల, షాద్ నగర్, కొడంగల్, దేవర్కద్ర, మక్తల్, నారాయణపేట చూస్తే మొత్తం బీడువట పొలాలు తప్ప వేరే ఏం కనపడదు. పాలమూరు రంగడి జిల్లా ప్రాజెక్టు కట్టి కృష్ణానది ఎండిపోయింది, తక్కువ నీళ్ళు వచ్చినాయి. పైన కర్ణాటక రాష్ట్రం పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టి నీళ్ళు లేకుండా చేసింది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి నీళ్ళు రాకపోతే ఎట్లా అని చెప్పి గోదావరి జిల్లాలను కూడా కృష్ణానదికి మళ్లించే దిశగా ఇలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒకవైపుకు ముఖ్యమంత్రి గారు గోదావరి జిల్లాలని కృష్ణానది వైపు వేస్తూ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వేగవంతం చేయాలని నిన్న రాత్రి కూడా మీటింగ్లో నెక్స్ట్ పాలమూరు మీద పడతా నీళ్లు తీసుకొస్తా ఎవడాపుతో చూద్దాం, ఖచ్చితంగా అది కంప్లీట్ చేయిస్తా అని చెప్పి మరి అధికారులకు చెప్తే అధికారులందరూ కూడా ఇలా రావడం జరిగింది.